हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल इवाड़ा ना वीडियो लो ना रोटीन ब्लॉग शेयर चेयबोतुन्नानु अलागे एंडिंग लो मंची इनफॉर्मेशन मा शेरी बाबू चेप्ताडु अदि कूडा मिस अवकुंडा चूडंडी ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ మార్నింగ్ మా పక్కన అపార్ట్మెంట్లో వాళ్ళ డాగ్ అన్నమాట వాళ్ళ వాచ్మెన్ ఎవరో వాళ్ళ అమ్మాయి వాకింగ్ తీసుకెళ్తుంది సో నాకు చాలా ఇష్టం పెట్స్ అంటే ఇక్కడ నేను వీడియోలో మా పిల్లిని కూడా చూపిస్తాను చూడండి సో అది వాకింగ్ తీసుకెళ్తుంటే లోపలికి తెచ్చారనమాట నేను అడిగితే సో అందుకని చెప్పి దాంతో ఆడుతున్నాను ఇక్కడ అలాగే ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఊతప్పం లాగా చేస్తున్నాను ఇడ్లీ బ్యాటర్ తీసుకొని దీంట్లో క్యారెట్ అలాగే ఆనియన్స్ ఉంటే కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు ఎందుకంటే ఇలా క్యారెట్ కానీ ఇలా అన్ని వెజిటేబుల్స్ తినని పిల్లలకైతే ఇలా అయితే ఆటలో మిక్స్ అయిపోతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది అలాగే వాళ్ళు క్యారెట్ అలాంటివి తిన్నట్టు కూడా ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఇక్కడ నేను క్యారెట్ ఆనియన్ వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసేస్తున్నాను అన్నమాట ఇది ఇట్లా దిబ్బరొట్టి అంటారు కదా అలా వేసుకున్నా లేకపోతే కొంచెం అట్టు కొంచెం లావుగా వేసుకుంటే ఊతప్పం లాగా అనమాట చాలా టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీతో తింటే సో ఈ బ్యాటర్ కలిపి ఒక పావు గంట 20 మినిట్స్ పైన అలా పెట్టేస్తే ఆ పిండి ఆ ఉల్లిపాయలు క్యారెట్ అంతా అలా పులిసినట్టు అయ్యి చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట బన్నీ బాబు తాగితే బలం అదిదని చెప్తున్నాడు కదా అదేంటంటే వాడు పప్పయ్య జ్యూస్ తాగుతున్నాడు అనమాట దాని గురించి చెప్తున్నాడు అందులో ఇంకోటి చదువు గురించి తెలిసి తెలియకపోయినా వాడికి చదువు ఇంపార్టెన్స్ చెప్తున్నాడు చదువుకుంటేనే ఏదైనా సాధించగలమని అది 100% ట్రూ అది నేను యాక్చువల్గా ఇంట్లో వాళ్ళకి నేను చదివిస్తున్నప్పుడు అలాంటి మాటలు చెప్తుంటాను కాబట్టి వాళ్ళకి అవి మైండ్లో పడిపోయి చదువుకుంటేనే ఏదైనా సాధించగలం అదిదని చెప్తున్నాడు బట్ వాడు చెప్పింది 100% కరెక్టే సో మనం ఏమీ చేయాలన్నా కూడా చదువు అనేది ఇంపార్టెంట్ సో అది మంచిగా ఉండాలి మనకి సో ఇక్కడ అలాగే నెక్స్ట్ వచ్చేసి మా చెరిబాబు పారిజాత పూలు ఏరుతున్నాడు ఈ పారిజాత పూల గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది అవి కింద పడ్డవే మనకి ఫలితం అనమాట అవి చెట్టు నుంచి కొయ్యకూడదు సో మాకు వెనకాల పెరట్లో ఉందన్నమాట సో కింద పడ్డవి ఏరుకొని వాటిని పూజకి వాడాలి సో అందుకని వాడు అవి ఏరుతున్నాడు అనమాట పూలు ఇక్కడ అలాగే ఇక నేను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంతకు చూశారు కదా వెజిటేబుల్స్ కట్ చేశాను అలాగే ఇక్కడ బీరకాయ పచ్చడి చేస్తున్నాను రోటి పచ్చడి సో నేనైతే బీరకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేస్తాను అనేది చెప్తాను ఇక్కడ కొంచెం ఆయిల్లో పసరపప్పు జీలకర్ర మినపప్పు ఇవన్నీ వేయించేసుకొని అవి దూరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఇక్కడ పచ్చిమిర్చి కూడా
ఇలా వేసుకుంటే మనకి అంటే చిటపట్లాడినప్పుడు పైకి పడకుండా ఉంటాయి కదా, సో తుంచి వేసుకోవాలి. సో ఇవి కొంచెం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయలు వేస్తాను. ఇక్కడ లేత బీరకాయలు అయితే బీరకాయ తొక్కు కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో కొంత బాగున్నంత వరకు నేను బీరకాయ తొక్కు కూడా వేస్తున్నాను. యాక్చువల్గా విడిగా బీరకాయ తొక్కుడు పచ్చడి తొక్క పచ్చడి అని చెప్పి విడిగా చేస్తారు, నేను ఇక్కడ బీరకాయ ముక్కలతో పాటు కొంచెం బీరకాయ తొక్కు లేతగా ఉన్నది కూడా వేస్తున్నాను అనమాట. దానివల్ల పచ్చడి బాగుంటుంది. సో ఇవి కూడా బీరకాయలోంచి కొంచెం వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఆయిల్ సరిపోతుంది. దీంట్లోకి ఇలా మూత పెట్టేసేసి ఇవి కొంచెం ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ అలాగే కొంచెం పసుపు అనేది వేస్తున్నాను. మనకి ఇవి వేగింది లేని ఏంటంటే ఇలా స్పూన్తో గుచ్చుతున్నప్పుడు మనకి అవి సపరేట్ అవుతూ ఉంటాయి, అంటే అలా ఇరిగినప్పుడు మనకి బీరకాయ ఫ్రై అయిపోయినట్టేనమాట. సో ఇంకొక 2 మినిట్స్ ఉంచేస్తే ఇవి ఫ్రై అయిపోతాయి. ఇక్కడ నేను పచ్చడి వచ్చేసి రోట్లో నూరానండి, బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది అందుకే నేను చూపించలేకపోతున్నాను. సో ఆ తర్వాత తాలింపు అనేది వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇలా కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి తాలింపు వేసేస్తున్నాను. బట్ ఇక్కడ నేను రోట్లో నూరిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది అందుకే నేను చూపించలేకపోతున్నాను. సో నేను బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంకా కర్రీస్తో పాటు ఈ బీరకాయ పచ్చడి చేస్తానన్నమాట నేను. ఇక్కడ మా పిల్లి చూడండి, ఇది చిన్నదనమాట. రోజు నేను బట్టలు ఆరేసేయడానికి పైకి వెళ్ళినప్పుడు కంపల్సరీ నాతో పాటు వస్తుంది, ప్రతిరోజు వస్తుందన్నమాట. నేను బట్టలు ఆరేసే వరకు కూడా ఇది నాతో పాటే ఇక్కడే కూర్చుంటుంది, అటు ఇటు ఆడుతూ ఉంటుంది. అలాగా రోజు నేను పైకి వెళ్ళేటప్పుడు కిందకి దిగేటప్పుడు నాతో పాటు కంపల్సరీ వస్తుంది. సో వీటికి మనం పోసే పాలు, ఒక చుక్క పాలు పోసే జంతువులకు అంత విశ్వాసం మనం అంటే, నేను ఆరేసే వరకు కూడా అలా ఆడుతూ ఉంటుందన్నమాట. నాతో పాటు మళ్ళీ కిందకి దిగుతుంది. దవల్దందా చూసారు కదా, మళ్ళీ నాతో పాటే కింద దిగేస్తుంది. ఇప్పుడే కాదు, బట్టలకే కాదు, నేను ఏదైనా ఫ్రంట్ సైడ్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటే నేను బయటకు వస్తే అలా నాతో పాటు బయటకు వస్తుంది. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే ఉంటుంది అన్నమాట, అది నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. సో అది మీకు చూపిస్తున్నాను, దాని రెస్ట్ తీసుకునే ప్లేస్ కూడా చూపిస్తాను. ఇప్పుడు అలా వచ్చి ఇక్కడ చూసారా, మళ్ళీ గడప మీద తలపెట్టి అలా కూర్చుంటుంది అనమాట. నేను వంటగదిలో పనిచేసుకుంటూ అటొస్తూ ఇటొస్తూ పలకరిస్తూ ఉంటే అలా మధ్య మధ్యలో అరుచుకుంటూ అలా ఉంటుంది. ఇక్కడ చూడండి చైర్లో ఎలా పడుకుందో, దాని ఇష్టం అనమాట. వాషింగ్ మిషన్ మీద కానీ చైర్ మీద కానీ అలా పడుకుంటూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ కొంచెం జ్యూస్ అనేది వేస్తుంది అనమాట, గ్రేప్స్ జ్యూస్. చాలా హెల్తీ కదా, డైరెక్ట్గా ఫ్రూట్స్ పళ్ళంగా తింటే మంచిదే. పిల్లలు ఏం చేస్తున్నారంటే కొంత లోపలిది తినేసి పైది ఊసేయడం అలా అలా చేసేస్తున్నారు. సో అందుకని చెప్పి కొంచెం ఎట్లయినా మిక్సీ వేస్తే కొంచెం ఆ ఫ్లేవర్ అంతా పూర్తిగా వస్తుందన్న దాంతో ఇక్కడ జ్యూస్ అనేది వేసేస్తున్నాను. నేనైతే షుగర్ అనేది వేయను, పిల్లలకి ఇచ్చినప్పుడే షుగర్ అయితే అవాయిడ్ చేస్తాను. కొంచెం నేనైనా వేసుకుంటాను కానీ అది కూడా చాలా తక్కువ, షుగర్ అనేది వేయకుండానే ఎక్కువ ఇస్తూ ఉంటాను. కొంచెం పుల్లగా ఉంటుంది కదా అందుకని కొంచెం లైట్గా వేస్తాను అన్నమాట. సో ఇక్కడ ఇలా ఫిల్టర్ చేసుకుంటే మీ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను లైట్ కొంచెం షుగర్ వేసాను, కొంచెం పుల్లగా ఉందనే ఉద్దేశంతో. సో చాలా హెల్దీ, ఫ్రూట్స్ తింటే లేదా ఫ్రూట్ జ్యూస్ కానీ చాలా హెల్దీ కాబట్టి ఇక్కడ నేను ఒక గ్లాస్లోకి సర్వ్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా యాజ్ యూజువల్గా నేను ఈవినింగ్ ఫుడ్ ఇస్తాను కాబట్టి పూర్ పీపుల్కి, ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ మజ్జిగ చేస్తున్నారు పెరుగుంటే. సో మేము తెచ్చే పాలు చాలా చిక్కగా వెన్నగా తోడుకుంటుంది అనమాట, ఇక్కడ చూసారు కదా చాలా చాలా చిక్కగా ఉన్నాయి. సో అందుకని చెప్పి జస్ట్ అది మీకు షేర్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సీ తెలుగు వ్లాగ్స్. హౌ ఆర్ యు ఫ్రెండ్స్, ఐ హోప్ యు ఆర్ ఆల్ ఆర్ ఫైన్. We are also fine. Today in this video we are sharing one vlog. So today we are going outside, we are spending for some time for expenses, and also we are doing distributing the food to the poor people. If you like this video, please subscribe, like, share, comment. And also I want to tell one thing, if you have any excess food, please give to the poor people and help them. We should not waste the food. This is my request, friends. ఇక్కడ వచ్చేసి మేము బయటకు వచ్చేసాం, జస్ట్ ఆ ఫుడ్ అంతా పార్సిల్ చేసేసాము. పార్సిల్ చేసేసుకొని ఎవరికి వాళ్ళకి సపరేట్గా
ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చేస్తున్నానన్నమాట. అలా బయటికి వెళ్తూ ఇచ్చేసి వెళ్ళిపోదాం అని చెప్పి మేము ఎప్పుడు ఇచ్చే ప్లేస్కి వచ్చేసాము. సో ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఉంటుంది, వైజాగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో. సో అక్కడ ఫుడ్ ఇచ్చేసి ఇంక మేము జస్ట్ అలా స్పెన్సెస్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇది నేను ఒకసారి స్పెన్సెస్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ రేట్లు అవి ప్రైసెస్ కూడా ఆ వ్లాగ్ షేర్ చేశాను. అవి షాపింగ్ వ్లాగ్ ఎలా ఉంటుంది అనేది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం ఆ ప్రైసెస్ అనేవి చెక్ చేసుకొని కొనుక్కోవాలి అనుకుంటే కదా ఏదైనా ఐటమ్స్. సో దాని గురించి అని చెప్పి మళ్ళీ అక్కడ ఏదైనా గ్రాసరీస్ కొన్ని ఉన్నాయి తీసుకోవాల్సినవి. సో అక్కడ షాపింగ్ చేద్దాం అన్నట్టుగా వెళ్తున్నాం అన్నమాట. సో వెళ్తూ వెళ్తూ ఇక్కడ దారి మధ్యలో ఫుడ్ అనేవి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి మేము బయటకు అనేది వెళ్ళిపోయాం. ఇది సండే రోజు వ్లాగ్ అన్నమాట. మా సండే అయితే ఇలా గడిచింది. సో ఫుడ్ అనేది వేస్ట్ అసలు చేయొద్దు. ఇంతకు ఇదే చెర్రి చెప్తున్నాడు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఫుడ్ అనేది లేకుండా ఆకలికి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా. మనం వేస్ట్ చేసే ప్రతి ముద్ద కూడా ఇలాంటి మంది ఎంతోమంది ఆకలిని తీరుస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఫుడ్ అనేది వేస్ట్ చేయకండి, సాధ్యమైనంత వరకు కావాల్సినదే వండుకొని తినండి, హెల్ప్ చేయగలిగితే ఎవరికైనా చేయండి, అంతేగాని ఫుడ్ అనేది వేస్ట్ చేయొద్దు. ఓన్లీ ఇది రిక్వెస్ట్ మాత్రమే. నేను చేస్తున్న నాకు చిన్న పని, ఎంతో ఇష్టమైన పని షేర్ చేస్తున్నాను తప్పితే ఇది మీరు కంపల్సరీ చేయాలి, లేకపోతే నా గొప్ప కోసం అయితే నేను చూపించట్లేదు. ఇది జస్ట్ నేను చేస్తున్న చిన్న హెల్ప్ని చూపిస్తున్నాను అంతే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బాయ్.